తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది ఇది మన శాస్త్రవేత్తలు తేల్చిన అంశం ఇందులో ఇదే రాత్రి పగలు వ్యవహారం కానీ ఇదంతా కూడా అయితే మనకి ఈ ఇరవై నాలుగు గంటలు అనేటువంటిది ఒక పక్కన సూర్యుడికి యువతలకు వచ్చినప్పుడు రెండవ వైపుకి చంద్రుడు కనబడుతూ ఉంటుంటాడన్న వాళ్ళు అక్కడే ఉంటారు భూమి మాత్రం తిరుగుతూ ఉంటుంటుంది ఇక్కడ క్రమంగా అంటే వీటి ఆధారంగానే గ్రహ స్థితిగతులు దాని ఆధారంగానే జాతకాలు జోష్యాలు ఇవి ఉంటాయి ఇంకోవైపున ప్రకృతికి సంబంధించినటువంటి లెక్కలు కూడా ఉంటుంటాయి ఇప్పుడు ఈ చంద్రుడు కొద్ది కొద్దిగా దూరం అవుతూ ఉన్నాడు అన్నటువంటి తాజాగా తేలుతున్న అంశం చంద్రుడు క్రమంగా దూరం జరుగుతున్న కారణంగా భూమి మీద రోజు నిడివి క్రీస్తు శకం పదహారు వందల నుంచి ప్రతి శతాబ్దానికి సగటున ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది మిల్లీ సెకండ్ల మేరకు పెరుగుతూ వస్తుందని తాజా విశ్లేషణలు తేల్చే ఇది ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది మిల్లీ సెకండ్లకి మరికొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి చూడటానికి మిల్లీ సెకండ్లే అయినా నాలుగు వందల యాభై కోట్ల భూపరిణామ క్రమంలో రోజు తాలూకు నిడివిని ఇది ఊహాతీతంగా పెంచిందని సైంటిస్టులు అంటారు చంద్రుడు ఒకప్పుడు భూమికి ఇప్పటికంటే చాలా చాలా దగ్గరగా ఉండేవాడని ఇప్పటికే నిరూపితం కావడమే ఇందుకు రుజువు అని చెప్తున్నారు ఉదాహరణకి చంద్రుడు ప్రస్తుతం భూమికి రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు మైళ్ళ దూరంలో ఉన్నాడు కానీ మూడు వందల ఇరవై కోట్ల ఏళ్ళ కిందట ఈ దూరం కేవలం ఒక లక్ష డెబ్బై వేల మైళ్ళే ఉండేదన్నది వాళ్ళ అధ్యయనాల్లో తేలుతోంది